Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎక్కడైనా కూడా తన ఆస్తిని తాను అనుభవిస్తా ఉంటే ఎవరైనా కూడా వాళ్లను హక్కుదారులు అని అంటారు. వాళ్ళ ఆస్తిని వాళ్ళు అనుభవిస్తా ఉంటే వాళ్లను హక్కుదారులను అంటారు. అదే పరాయి వాడి ఆస్తిని ఎవరైనా కూడా ఆక్రమిస్తే వారిని కబ్జాదారుడు అని మనమంతా కూడా అంటాం. అదే మాదిరిగా మీరంతా కూడా ఆలోచన చేస్తే ఎవరైనా కూడా తన భార్యతో సంసారం చేస్తే ఆమె కోసం యుద్ధం చేస్తే ఆ మనిషిని శ్రీరాముడు అని అంటారు. అదే పరాయి స్త్రీ మీద ఎవరైనా కన్ను వేసి ఎత్తుకుపోతే అలాంటి వాళ్ళను రావణుడు అని అంటారు. మరి తనకు తాను పార్టీ పెట్టుకొని ఎవరైనా కూడా తనకు తాను పార్టీ పెట్టుకుని ఎవరైనా అధికారంలోకి వస్తే వాళ్లను ఒక ఎంజీఆర్ ఒక ఎన్టీఆర్ లేదా ఒక జగనో అని అంటారు. కానీ మరి ఎవరైనా సొంత కూతుర్నిచ్చిన మామను ఆ మామ పెట్టిన పార్టీని ఆ మామ పెట్టిన ట్రస్టును చివరికి మామకు ప్రజలిచ్చిన ఆ సీఎం కుర్చీని వీటినన్నింటినీ సైతం వెన్నుపోటుతో పొడిచి కబ్జా చేస్తే వాళ్ళను ఏమంటారు? చంద్రబాబు అని అంటారు. అలాంటి వాళ్ళను